నమస్కారం అండి, నా పేరు అరుణ్ రెడ్డి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరుణ్ రెడ్డి టెక్ ఫైవ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పైథాన్ అరే మెథడ్స్. సో చూద్దామండి పైథాన్ అరే మెథడ్స్ అంటే ఏంటో. సో మీరు కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లేదా మీరు పైథాన్ నేర్చుకోవాలనుకుంటే నా ఛానల్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి అక్కడ పైథాన్ ఇన్ తెలుగు అనే ఫోల్డర్ ఉంటుందండి, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. లేదా మీరు ఇంగ్లీష్లో నేర్చుకోవాలనుకున్నాను అనుకోండి, అక్కడ పైథాన్ అనే ఫోల్డర్ ఉంటుందండి, దానిలో మిగతా వీడియోస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే నా వీడియోని మిస్ అవ్వదనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మిగతా వీడియోస్ కోసం మీరు వీడియో యొక్క ఫైల్ డిస్క్రిప్షన్లో వెళ్ళారనుకోండి, మిగతా వీడియోస్ యొక్క లింక్స్ కూడా అక్కడ అవైలబుల్ అయి ఉంటాయి. సో వెళ్దామని మన టాపిక్కి. రైట్, సో మన టాపిక్ వచ్చేసి పైథాన్ అరేస్లో మెథడ్స్. ఓకే, సో మనకి చాలా మెథడ్స్ ఉన్నాయండి. అపెండ్, ఎక్స్టెండ్, ఇన్సర్ట్, పాప్, రిమూవ్, ఇండెక్స్, కౌంట్, కాపీ, రివర్స్ అని ఇలా చాలా ఉన్నాయి. సో వన్ బై వన్ చూద్దామండి. రైట్, సో ఫస్ట్ మనం స్టార్ట్ చేద్దాం అపెండ్తో. రైట్, సో అపెండ్ అంటే ఏంటంటే అపెండ్ మెథడ్ ఈ అపెండ్ మెథడ్స్ అన్ ఎలిమెంట్ టు ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్. ఓకే, సో అపెండ్ మెథడ్ అపెండ్స్ అన్ ఎలిమెంట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది లిస్ట్ అంటే లిస్ట్ యొక్క లాస్ట్లో ఒక ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూడండి, నేను ఒక అరే తీసుకున్నాను, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ డాట్ అరే, ఐ అంటే ఇంటీజర్ కదా, 1, 2, 3 అని తీసుకున్నాను. సో ఈ 1, 2, 3లో నాకు లాస్ట్లో 4ని యాడ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తుంది అపెండ్ ఏం చేస్తుంది అంటే లాస్ట్లోనే యాడ్ చేస్తుంది. సో ఏ డాట్ అపెండ్ 4 అన్న అనుకోండి, ఆటోమేటిక్గా చూడండి ఇక్కడ యాడ్ అయిపోయింది, బాగుంది కదా. రైట్, సో ఇలాగే నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉందండి ఎక్స్టెండ్. సో అపెండ్కి ఎక్స్టెండ్కి తేడా ఏంటంటే ఎక్స్టెండ్ ఏంటంటే అపెండ్ అయితే ఒక్క ఎలిమెంట్ మాత్రమే ఇన్సర్ట్ చేస్తుంది, ఎక్స్టెండ్ ఏం చేస్తుందంటే మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తుంది, మల్టిపుల్ ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేస్తుంది. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ద ఎక్స్టెండ్ మెథడ్ యాడ్స్ ద స్పెసిఫిక్ లిస్ట్ ఎలిమెంట్స్ ఓకే టు ద ఎండ్ ఆఫ్ ది కరెంట్ లిస్ట్. ఓకే, సో ఆల్రెడీ మనకి లిస్ట్ ప్లేస్లో అరే అని తీసుకుందామండి. ఓకే, సో ఇక్కడ లిస్ట్ అంటున్నాం కదా, లిస్ట్ ప్లేస్లో అరే అని తీసుకోండి. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు చూడండి 5, 6, 7 అని తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు అరే 1, 2, 3 అని తీసుకున్నాను. సో ఈ రెండింటిని నేను జాయిన్ చేయాలనుకుంటున్నాను. నేను ఏం చేస్తాను, బి డాట్ ఎక్స్టెండ్ ఏ. ఇప్పుడు నేను ఏ డాట్ ఎక్స్టెండ్ బి అన్న అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ 5, 6, 7 తర్వాత 1, 2, 3 యాడ్ అవుతాయి. సో అలా కాకుండా బి డాట్ ఎక్స్టెండ్ ఏ అంటే ఈ బిలోనే 1, 2, 3 తర్వాత 5, 6, 7 అనేది యాడ్ అవుతుంది. చూడండి నేను ఇప్పుడు బి అని కొట్టాను అనుకోండి, ఇలా వస్తుంది అవుట్పుట్, బాగుంది కదా. రైట్, సో అపెండ్కి ఎక్స్టెండ్కి తేడా ఏంటి, అపెండ్ ఓన్లీ 1 ఎలిమెంట్ మాత్రం, అది కూడా లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తుంది. ఎక్స్టెండ్ ఏం చేస్తుందంటే ఒక లిస్ట్ని, ఒక సపరేట్ అరేస్ని జాయిన్ చేస్తుంది. రైట్, సో అలాగే ఇంకొకటి కూడా ఉందండి ఇన్సర్ట్. సో ఈ మూడు యాడ్ చేయడానికి, ఎలిమెంట్స్ని యాడ్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇన్సర్ట్ మెథడ్లో ఏం చేస్తామంటే మనకి ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనుకున్నా ఆ పొజిషన్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే 5, 6, 7 కదా, సో 5, 6, 7 ఉంది కదా, సో దీనిలో మధ్యలో ఇక్కడ 6ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, సో సెకండ్ పొజిషన్లో. ఓకే, సో సెకండ్ పొజిషన్లో నేను 6ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సిక్స్ అంటే సెకండ్ పొజిషన్ అంటే ఇక్కడ 6 నుంచి 7 మధ్యలో అండి. ఓకే, సో ఫస్ట్ 0, సెకండ్ 1 ఏమో 1, థర్డ్ 1 ఏమో 2. సో ఈ 6, 7 మధ్యలో అంటే సెకండ్ పొజిషన్లో నేను 6ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. అప్పుడు ఈ 7 ఏమవుతుంది, థర్డ్ పొజిషన్కి వెళ్ళిపోతుంది. చూడండి ఫస్ట్ పొజిషన్ ఇవ్వాలి, ఏ డాట్ ఇన్సర్ట్, సెకండ్ పొజిషన్, 6. ఇది ఫస్ట్దేమో పొజిషన్ అండి, సెకండ్దేమో వాల్యూ. సో సెకండ్ పొజిషన్లో 6 ఇన్సర్ట్ చేయాలండి, బాగుంది కదా. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దామా. రైట్, మనం ఇప్పుడు మన పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చామండి. ఓకే, సో ఇంపోర్ట్ ఎప్పటిలాగానే ఇంపోర్ట్ అరే యాస్ ఏఆర్ అని అంటారు, ఏఆర్ అని తీసుకుందాం. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ డాట్ అరే. సో మనం తీసుకునేది ఇంటీజర్ కాబట్టి ఐ అని తీసుకున్నాం. రైట్, కామా, సో ఇక్కడ 1, 5, 6, 7 అని తీసుకుందామండి. రైట్, బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. రైట్, సో ఇప్పుడు నేను ఏ అని కొట్టా అనుకోండి 5, 6, 7 వస్తుంది. సో నేను ఫస్ట్ ఏం చేస్తాను, అపెండ్ యూజ్ చేస్తాను. సో అపెండ్ యూజ్ చేసి ఇలా ఏ డాట్ అపెండ్, ఏ డాట్ APPEND, సారీ ENDE, అపెండ్. ఏం చేయాలనుకుంటున్నాను నేను, 8ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. సో 7 తర్వాత 8 అనేది వస్తుంది. చూడండి ఎంటర్, ఏ అని కొట్టే అనుకోండి, చూడండి. సో ఇలా అపెండ్ అనేది ఒక ఎలిమెంట్ని లాస్ట్లో ఇన్సర్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ బి కూడా తీసుకుందాం ఇంకొకటి, బి ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ డాట్ అరే. రైట్, సో బి ఎందుకు తీసుకుంటున్నా అంటే నెక్స్ట్ మనం చూడబోయేది ఎక్స్టెండ్. ఎక్స్టెండ్కి రెండు లిస్టులు కావాలి కాబట్టి ఆల్రెడీ ఏ క్రియేట్ చేశాను కాబట్టి బి అనేది క్రియేట్ చేస్తున్నాను. రైట్, సో ఐ కామా 1, 2, 3. రైట్,
చూడండి, ఇప్పుడు బి అని కొట్టగానే 1, 2, 3 కదా. సో నేను ఈ బీకే లాస్ట్లో 5, 6, 7, 8ని ఇన్సర్ట్ చేయాలని. సో దానికి ఏం చేయొచ్చు, బి డాట్ ఎక్స్టెండ్ ఏ. చూడండి ఎంటర్. ఇప్పుడు బి అని కొట్టగానే చూడండి, సో 1, 2, 3 ఆల్రెడీ బీలో ఉంది. సో దానికి ఇంకా యాడ్ అడిషనల్గా 5, 6, 7 కూడా యాడ్ చేసింది. బాగుంది కదా, రైట్. సో నెక్స్ట్ ఏ చూద్దామా, ఇన్సర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏ అని కొట్టే అనుకోండి, 5, 6, 7, 8 ఉంది. ఓకే, సో 5, 6, 7, 8 ఇక్కడ 6, 6, 7 మధ్యలో, ఓకే 6, 7 మధ్యలో నేను ఏం చేయాలనుకుంటా అంటే మళ్ళీ నేను 6ని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో 6, 7 మధ్యలో 6ని ఇన్సర్ట్ చేయాలనుకుంటా. లేదా ఈ 5 ఉంది కదా, ఈ 5 కన్నా ముందు 4ని ఇన్సర్ట్ చేయాలనుకో, అంటే 0 పొజిషన్లో నేను 4ని ఇన్సర్ట్ చేయాలనుకుంటాను. సో దానికి మనం ఏం చేస్తామంటే ఏ డాట్ ఇన్సర్ట్, ఫస్ట్ ఏం చేయాలి, ఫస్ట్ ఏ పొజిషన్, 0 పొజిషన్లో ఏమి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను, 4 బ్రాకెట్ క్లోజ్ ఎంటర్. ఇప్పుడు ఏ అని కొట్టాయనుకోండి, చూడండి 4 అనేది 0 పొజిషన్లో ఇన్సర్ట్ అయింది, మిగతావి జరిగిపోయాయి. బాగుంది కదా. సో ఇలా మన అపెండ్ అనేది ఒకటే ఎలిమెంట్ లాస్ట్లో ఇన్సర్ట్ చేయడానికి, అలాగే ఎక్స్టెండ్ అనేది రెండు లిస్టులు జాయిన్ చేయడానికి, అలాగే ఇన్సర్ట్ అనేది ఒక పర్టికులర్ పొజిషన్లో ఏదైనా వాల్యూని ఇన్సర్ట్ చేయడానికి యూజ్ చేస్తాం. రైట్, వెళ్దాం ఇప్పుడు నెక్స్ట్ టాపిక్కి. రైట్, నెక్స్ట్ వచ్చేసి పాప్ అండి. పాప్ ఏం చేస్తుందంటే, ఇందాక మనం యాడ్ చేయడం ఎలా చూసాం కదా, ఇప్పుడు రిమూవ్ చేయడం ఎలా చూస్తాం. ఓకే, సో పాప్ ఏం చేస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అరే ఉంది 5, 6, 6, 7. ఓకే, సో నేను ఏ డాట్ పాప్ 1 అన్న అనుకోండి, 0 పొజిషన్ 1 పొజిషన్లో ఏముంది 6 కదా, సో 6 అనేది డిలీట్ అవుతుంది, 6 అనేది డిలీట్ అవుతుంది. సో ఇలా పాప్ అనేది యూజ్ అవుతుంది, ఒక ఎలిమెంట్ని అంటే ఒక ఎలిమెంట్ ఇండెక్స్లో ఉన్న ఎలిమెంట్ని రిమూవ్ చేయడానికి పాప్. అదే మీరు పర్టికులర్ ఎలిమెంట్నే రిమూవ్ చేయాలనుకుంటు, ఫర్ ఎగ్జాంపుల్ 6ని రిమూవ్ చేయాలనుకుంటు, ఇక్కడ చూడండి 5, 6, 7 ఉంది కదా, ఇందులో 7ని రిమూవ్ చేయాలనుకుంటున్నా. సో రిమూవ్ చేయాలంటే డైరెక్ట్ ఈసారి వాల్యూ ఇచ్చాను. సో పాప్కి రిమూవ్కి డిఫరెన్స్ ఏంటంటే, పాప్లో ఇండెక్స్ నెంబర్ ఇస్తాం, పొజిషన్ నెంబర్, రిమూవ్లో ఏమో డైరెక్ట్ వాల్యూ ఇస్తాం. ఓకే, సో పాప్లో ఏమవుతుందంటే మనకి ఈ వాల్యూ తెలియకుండా ఏం కాదు, కానీ రిమూవ్లో మాత్రం మనకి వాల్యూ అనేది తెలియాలి. చూద్దాం ఒక ఎగ్జాంపుల్. రైట్, మళ్ళీ మన పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చామండి. ఓకే, సో ఆల్రెడీ మనకి ఏ అనేది ఉంది 4, 5, 6, 7, 8. సో నేను ఇప్పుడు సపోజ్ నేను 4ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను, 4ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు ఏం చేస్తాను నేను, అంటే 4 అంటే నేను 0 పొజిషన్లో ఉన్న నెంబర్ని రిమూవ్ చేయాలనుకుంటున్నాను. రైట్, సో అప్పుడు ఏం చేస్తాను నేను, ఏ ఇక్కడ ఏ డాట్, సో మనం ఏం వాడాం, పాప్, పాప్. సో మనకి ఇండెక్స్ 0 అని ఇస్తాను. ఓకే, మనకు తెలియదు 4 ఉందా లేదా అనేది. ఓకే, 0 అని ఇస్తాను, 0 అని ఇచ్చి ఎంటర్ కొడితే చూడండి అది మనకి రిటర్న్ కూడా ఇస్తుంది, ఏం రిమూవ్ చేసావు. సో ఇప్పుడు నేను ఏ అని కొట్టాను అనుకోండి, చూడండి 5, 6, 7, 8 మాత్రమే ఉంది. రైట్, 5, 6, 7, 8 మాత్రమే ఉంది. సో అలాగే నేను ఏ డాట్ రిమూవ్, ఈసారి నాకు తెలుసు, నాకేం తెలుసు, 8 అనేది ఒక ఎలిమెంట్ ఉంది, దాన్ని రిమూవ్ చేయాలను. సో నాకు ఈసారి పొజిషన్తో పని లేదు, వాల్యూతోని. సో ఎంటర్ కొట్టాను చూడండి, ఏ అని కొట్టగానే 8 అనేది రిమూవ్ అయింది. చూడండి బాగుంది కదా. సో ఇలా పాప్ మరియు రిమూవ్, ఒకటేమో ఇండెక్స్ నెంబర్తోని, ఒకటేమో దాని యొక్క వాల్యూతోని రిమూవ్ చేస్తుంది. రైట్, చూద్దాం నెక్స్ట్ది. మన నెక్స్ట్ వచ్చేసి ఇండెక్స్ అండి. సో ఇండెక్స్ మెథడ్ ఏం చేస్తుందంటే, మీరు ఏదైనా వాల్యూ ఇచ్చారనుకోండి, ఆ వాల్యూ ఏ ఇండెక్స్ నెంబర్లో ఉందో ఇస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 6 ఉంది, ఇందులో 6 అరేలో 6 ఉంది, ఆ 6 అనేది ఏ పొజిషన్లో ఉంది, 0 పొజిషన్లో, 1, 2 ఆ ఇండెక్స్ నెంబర్ కావాలి. సో అప్పుడు ఇండెక్స్ అనేది ఏం చేస్తుందంటే ఆ స్పెసిఫిక్ ఇండెక్స్ నెంబర్ని రిటర్న్ చేస్తుంది. బాగుంది కదా. రైట్, సో అలాగే మనకి నెక్స్ట్ కౌంట్ ఉంది. కౌంట్ ఏం చేస్తుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 6 ఒకటే ఉంది 5 ఒకటే ఉంది 7 ఒకటే ఉంది. సో 6 ఎన్ని ఉన్నాయి అని తెలుసుకోవాలనుకున్నాను అనుకోండి, ఏ డాట్ కౌంట్ 6 అన్నా అనుకోండి, ఆ 6 అనేది ఒకటే ఉంది కాబట్టి మనకి ఒకటే అని ఇస్తుంది. ఒకవేళ 6 అనేవి 2 ఉన్నాయనుకోండి, అప్పుడు 2 అని ఇస్తుంది, 2 అని ఇస్తుంది. బాగుంది కదా. సో ఇలా కౌంట్ అనేది ఉంది. నెక్స్ట్ వచ్చేసి రివర్స్. రివర్స్ ఏం చేస్తుందంటే, 5, 6, 7 ఉంది అనుకోండి, దాన్ని రివర్స్ చేసి 6, 7, 6, 5 అని ఇస్తుంది. బాగుంది కదా. సో చూద్దామా. రైట్ రైట్, మళ్ళీ మనం పైథాన్ ప్రోగ్రామ్కి వచ్చాం. సో మళ్ళీ ఒకసారి ఏ అని కొట్టి చూద్దాం. సో మనకి ఏముంది, 5, 6, 7 కదా. ఓకే, సో 5, 6, 7. సో నేను ఇప్పుడు 7 అనేది ఏ పొజిషన్లో ఉందో తెలుసుకోవాలనుకుంటున్నాను ఇండెక్స్. సో దానికి నేను ఏం చేస్తాను, ఏ డాట్ ఇండెక్స్ బ్రాకెట్లో 7 అని ఇస్తాను. ఓకే, 7 అని ఇచ్చి ఎంటర్ కొట్టగానే చూడండి, సెకండ్ పొజిషన్లో ఉంది. ఇది వచ్చి 0 పొజిషన్ 1 పొజిషన్, ఇది వచ్చి సెకండ్ పొజిషన్. బాగుంది కదా. రైట్, ఇలాగే మనకి ఇంకొకటి కూడా ఉందండి. నెక్స్ట్ ఏంటి, కౌంట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఆల్రెడీ ఇక్కడ కౌంట్ అనేది ఒక్కొక్కటిగా ఉంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే ఇన్సర్ట్ చేస్తాను. ఇన్సర్ట్
ఓకే ఇన్సర్ట్. సెకండ్ పొజిషన్లో నేను ఏమి ఇన్సర్ట్ చేస్తాను అంటే మళ్ళీ సిక్స్ ఇన్సర్ట్ చేస్తాను. రైట్ ఓకే. ఈసారి ఏ కొట్టా అనుకోండి, సిక్స్ రెండు ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఏ డాట్ కౌంట్ సిక్స్ అంటాను, అప్పుడు ఏం చూపిస్తుంది, టూ అని చూపిస్తుంది చూడండి. అదే నేను ఏ డాట్ కౌంట్ ఫైవ్ అన్నా అనుకోండి, ఒకటే చూపిస్తుంది చూడండి, ఎందుకంటే ఫైవ్ ఒకటే ఉంది కాబట్టి చూడండి ఒకటే. ఓకే సో కౌంట్ సిక్స్ లెన్ ఉన్నాయి, ఫైవ్ లెన్ ఉన్నాయి, ఇలా కౌంట్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రివర్స్, ఏ డాట్ రివర్స్. సో రివర్స్కి మనం స్పెసిఫిక్గా ఏం వాల్యూ ఇవ్వమండి, డైరెక్ట్ బ్రాకెట్స్ ఎంటర్. ఈ అని కొట్టాయనుకోండి చూడండి, ఇందాక ఫైవ్ సిక్స్ సెవెన్, ఫైవ్ సిక్స్ సిక్స్ సెవెన్ ఉండే, ఇప్పుడు సెవెన్ సిక్స్ సిక్స్ ఫైవ్ అయింది, అంటే రివర్స్ అయిపోయింది. బాగుంది కదండి. సో ఇవ్వండి మన పైథాన్ మెథడ్స్, ఓకే పైథాన్ అరే మెథడ్స్. సో అరేలో మనం ఈ మెథడ్స్ని యూస్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.